హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ వితిక అందరు రెడీ అయిపోయారా పిల్లలందరూ కూర్చున్నారా ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నారా యాక్చువల్గా ఏంటంటే దిస్ టీచర్స్ డే వాస్ వెరీ 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 స్పెషల్ ఫర్ మీ దర్ సో మచ్ ఆఫ్ లవ్ చాలామంది హ్యాపీ టీచర్స్ డే అని విష్ చేశారు ఎవ్రీ టీచర్స్ డే నేను నా టీచర్స్కి విష్ చేసేదాన్ని బట్ ఫస్ట్ టైం ఎవర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ విషెస్ సేయింగ్ యూర్ టీచింగ్ అస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ ఛానల్ అండ్ దట్ మీన్స్ అ లాట్ నాకు నేను అనుకున్నది అదే నేను నాకు వచ్చిన కొన్ని టాలెంట్స్ నాకు తెలిసిన కొన్ని విషయాలు ప్రతి వీడియోలో మీకు ఏదో ఒకటి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు గెట్ ఆల్ దోస్ మెసేజెస్ స్టూడెంట్స్ అందరికి ఏం నేర్పించబోతున్నానంటే బేసిక్గా ఇది అందరికీ యూస్ఫుల్ కానీ మీ స్టైల్లో మీరు చేయొచ్చు బట్ నాకు తెలిసిన ఒక చిన్న బ్యూటిఫుల్ థింగ్ ని నేర్పించబోతున్నాను అది ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా నేను ఫ్యాషన్ డిజైనింగ్ పీజీ డిప్లొమా చేశానని చెప్పి అప్పట్లో నాకు ఓల్డ్ క్లోత్స్ని ఎలా యూస్ చేయాలి అసలు పాత బట్టల్ని మనం ఎలా కొత్తగా మార్చుకోవాలి అనేది ఒక క్లాస్ ఉండేదన్నమాట క్లాస్ కాదు పర్టికులర్గా ఒకరోజు నాకు అది నేర్పించారు సో వెనెవర్ ఐ యూస్ టు గెట్ బోర్డ్ ఆఫ్ మై ఓల్డ్ క్లోత్స్ కానీ ఏమైనా పాత ఉంటే వాటిని ఎలా రీక్రియేట్ చేసుకోవచ్చు కొత్తగా అనే ఒక దాంతో ఐ యూస్ టు రీక్రియేట్ ఆల్ మై ఓల్డ్ టీషర్ట్స్ డెనిమ్స్ అనో సో ఆ భాగంగా ఈరోజు వీడియోలో నేను నా ఓల్డ్ డెనిమ్ అండ్ డెనిమ్ షర్ట్ని సరికొత్తగా ఎలా తయారు చేయబోతున్నాను మీ అందరికీ నేర్పించబోతున్నాను అండ్ దిస్ విల్ బీ వెరీ వెరీ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియో బికాజ్ దిస్ ఇస్ సంథింగ్ క్రియేటివ్ యూ గోనా డు అండ్ ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరన్నా ట్రై చేయొచ్చు అండ్ నేను జస్ట్ బేసిక్ ఐడియా ఇస్తున్నాను మీరు దాన్ని పలు రకాలుగా తయారు చేయొచ్చు అనమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఐ హావ్ టేకెన్ వన్ ఓల్డ్ డెనిమ్ దీని కలర్ నాకు చాలా ఇష్టం కానీ ఫిట్టింగ్ అస్సలు బాగాలేదు వేసుకుంటే సో ఐ థాట్ ఐ వుడ్ వాంట్ టు పెయింట్ దిస్ అండ్ దిస్ షర్ట్ నేను దీన్ని గ్రేట్ లుకింగ్ అవుట్ఫిట్ చేయాలనుకున్నా లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్ ఐ గాట్ ఫ్యూ పెయింట్స్ అండ్ బ్రషెస్ అండ్ మిక్సింగ్ ప్యాలెట్ అండ్ సీజర్స్ ఎందుకంటే ఫిట్టింగ్ నచ్చలేదు అన్నాను కదా దాన్ని కొంచెం షేప్ ఇన్ చేద్దాం అనుకున్నాను షేప్ అవుట్ అయింది కాబట్టి షేప్ ఇన్ చేయాలనుకున్నాను సో దీనికి మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు ఈ పెయింట్స్ అనేవి గుర్తుందా మనము టీ షర్ట్ ప్రింటింగ్లో కొన్నాను కదా ఆ పెయింట్సే అనమాట సో వాటిని నేను మళ్ళీ దీనికి యూస్ చేయబోతున్నాను సో ఐ టేకెన్ ఫ్లోరల్ డిజైన్ ఫర్ దిస్ సో అది ఐఎమ్ గోనా షో యూ గైస్ హౌ వి గోనా డు ఇట్ ఓకే యాక్చువల్లీ దీనిపైన సన్ఫ్లవర్స్ డ్రా చేయాలనుకున్నా సన్ఫ్లవర్స్ కాంబినేషన్లో ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సన్ఫ్లవరే అనుకోండి బట్ చూద్దాం అది ఎలా టర్న్ అవుట్ అవుద్ది ఏంటి అని సన్ఫ్లవర్ అనేది ఫస్ట్ టైం ఒక అవుట్ఫిట్ పైన డ్రా చేయడం సో ఈ ప్యాంట్స్ లెంత్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఇక్కడ లూజ్ ఉందన్నమాట సో అందుకని దీన్ని కొంచెం షేప్ మార్చాలనుకుంటున్నా దాన్ని కొంచెం ఇలా ఈ షేప్లో కట్ చేస్తాం కొంచెం షేప్ అవుట్ అయినా పర్లేదు కింద ఉంటుంది కాబట్టి అంత డీటెయిల్స్ అవసరం లేదు సో దీన్ని నేను సేమ్ ఈ లెగ్ కూడా ఇదే ప్యాటర్న్లో కట్ చేయాలను లెంత్ కరెక్ట్గా చూసుకోండి రెండు లెగ్స్ ఒకటే లెంత్ రావాలి సో అనుకున్న మార్క్ దిస్ ఆల్సో సేమ్ వే Okay, so I'm gonna draw sunflower now. మన ఒక లెగ్ అయితే ఇలా
ఇలా వచ్చింది అన్నమాట. ఐ రియలీ లైక్ దట్. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ సన్ ఫ్లవర్ డ్రా చేద్దాం అనుకున్నాను. ఆ ప్రాసెస్లో ఎన్నో రకాల ఫ్లవర్స్ డ్రా చేశాను. అండ్ దేర్ ఇస్ వన్ బ్రౌన్, వైట్ అండ్ యెల్లో. డెనిమ్ బ్లూ కలర్ కాబట్టి డెనిమ్ కలర్కి విత్ యెల్లో కాంబినేషన్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ ఇట్ విల్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. దట్స్ వాట్ నేను డెనిమ్ ఈ కలర్ వేసుకున్నాను. అండ్ డెనిమ్ మీదకి ప్రతిదీ చాలా బాగా సూట్ అవుద్ది. అండ్ నాకు ఈ ఫ్లవర్స్ చాలా క్యూట్ అనిపించినాయి. అండ్ దే ఆర్ లాట్ టు డూ. అండ్ దీనికి మనకు కావాల్సింది ఏంటంటే పెయింట్స్, బ్రషెస్, డెనిమ్, ఈ ట్రే ఇవన్నీ కాదు. మెయిన్ ఇంపార్టెంట్లీ వీ నీడ్ పేషెన్స్ అండ్ వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మీకు ఖాళీగా టైం ఉండి ఫ్రీ ఉన్నప్పుడు ఇఫ్ యూ డూ సంథింగ్ లైక్ దిస్ ఇట్ విల్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ టు యువర్ హార్ట్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వన్. అండ్ ఈ షర్ట్ పైన ఐ హ్యావ్ సమ్ అదర్ ఐడియా అండ్ విల్ డూ ఇట్. మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వీ గోన డూ దిస్ లెగ్. లెట్ ఇట్ డ్రై, మంచిగా డ్రై అవ్వడానికి సైడ్ పెట్టుకొని అండ్ ఐఎమ్ గోన స్టార్ట్ విత్ దిస్ లెగ్ నౌ. కింద భాగం రెడీ అయిపోయింది. ఐ జస్ట్ హ్యావ్ టు డూ ఫ్రంట్ సైడ్. పాకెట్స్ దగ్గర కొంచెం కలర్స్ యాడ్ చేస్తే వన్ ఐ డూ ద షర్ట్ దానికి దీనికి కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇప్పుడు పాకెట్స్ దగ్గర డిజైన్ చేసుకుంటాం. పాకెట్ డిజైన్ మనం నార్మల్గా ఓన్లీ ప్యాంట్ అంతా డిజైన్ చేయకుండా ఓన్లీ పాకెట్కి చేస్తే కూడా చాలా క్యూట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ సన్ఫ్లవర్ వేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, దిస్ ఇస్ అ వైట్ మార్కర్. సో అనుకున్న మార్క్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ పెన్ ఆన్ దిస్ ప్యాంట్. అంతకుముందు అంతా ఏదో బ్రష్తో ఇట్లా ఇట్లా చేస్తాను. ఇక్కడ నాకు ప్రాపర్ సన్ఫ్లవర్ రావాలని చెప్పి నౌ ఐఎమ్ యూజింగ్ పెన్. సో యా, I just love it. And oh shit, okay, sunflower panchi mekin. Okay, ee flowers kuda koncham orange shade chesthe baaguntadu anukunta, but I'll see. But this is my most favorite thing on the pant. So let it dry for some time, koncham side ki pettesi. Now I want to concentrate on the shirt. Now we'll go to the shirt. This will take another 2.5 hours, I think, because I have a lot of plans for this one. Opikunte ee roju finish cheyali. Let's see. So manamu pant ke edaithe sunflower esamo, I wanted to draw a big sunflower here. I don't know how it's going to turn out, but let's try. Idi center point teeskunnanu. Yo.
చేసినప్పుడు ఐ ఫెల్ట్ ప్యాంట్ కొంచెం డల్ అయ్యిందని నౌ ఐ యాడెడ్ ఆరెంజ్ సో ఇట్ లుక్స్ రియలీ బ్రైట్ దీనికి దానికి మ్యాచ్ అవ్వాలని ఐ థింక్ దట్ ఇట్ ఒక సైజ్ కి అండ్ నౌ దిస్ ఇస్ హౌ మై సన్ ఫ్లవర్ లుక్స్ మేక్ ష్యూర్ యు పుట్ సమ్ బోర్డ్ అండర్ ద షర్ట్ అంటే దీని కింద ఏమైనా బోర్డ్ పెట్టుకోవడం మర్చిపోద్దు బికాజ్ క్లాత్ ఏదైనా ఉంటే డ్యామేజ్ అయింది సన్ ఫ్లవర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్యాంట్కి సూట్ అయ్యేలాగా ఈ జాకెట్ ప్యాంట్కి సూట్ అయ్యేలాగా ఈ జాకెట్ని తయారు చేయాలి excited to wear it and slay it and idu ela style cheyali em cheyani I'm gonna wear it and show it to you guys and yeah this will take chaala 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 time teeskuntundi this took almost like 6 hours for me but yeah just try it out whenever you're you know free koncham kali dorikinappudu this is very fun activity and itla ee combinations e kaakunda enno combinations and kids frocks paina lekapothe boys t-shirts paina chinna chinna prints chaala chaala cute ga unde and yeah that's what I wanted to share with you all let's see how it's going to look Before trying it out, I want to give you guys few more tips. Ante fabric painting chesin tarvata deenni fixing cheyadaniki iron chesukovali. Adi ela chesukovali washing ki em I mean washing ela cheyali avanni kuda cheptanu nenu. Okay, so fabric paint ayin tarvata 1.5 to 2 hours fabric ni odileyali so that it will dry and ippudu paint it side undi kabatti manam reverse chesi press chesukovali anamata iron chesukovali so that it will stay and before washing it make sure you iron this not every time paint iron tarvata so ila iron cheskunna tarvata we have to keep the ante manamu color cheskunna buttle ni iron cheskunnaka oka 72 hours varaku don't use it and 72 hours tarvata use cheyali so that you know that manam paint chesindi stay avutadi and tarvata యూజ్ చేసుకున్న తర్వాత వాషింగ్ టిప్స్ ఏంటంటే వాషింగ్ మెషిన్లో వాష్ చేయొద్దు అండ్ చాలా సింపుల్గా అంటే ఎక్కువ రఫ్ చేసి అట్లా హ్యాండ్తో వాష్ చేసినప్పుడు కూడా ఎక్కువ రఫ్ చేసి అది యూజ్ చేయొద్దు నార్మల్గా వాష్ చేయండి అండ్ వేరే పెయింట్ ఇస్ అక్కడ మాత్రం చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయండి సో దట్ ఇట్ విల్ స్టే ఫర్ లాంగర్ టైం అంతే దానికి మించి ఏం లేదు అండ్ నౌ వీ కెన్ ట్రై దిస్ అవుట్ ఫిట్ అండ్ టూ మచ్ ఎక్సైటెడ్ అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ సో మచ్ ఎక్సైటెడ్ ఓకే లెట్స్ గో Style, fashion. ఇవాల్టి ఎపిసోడ్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యూ వాంట్ టు ట్రై దిస్ ప్లీజ్ ట్రై విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ దిస్ అండ్ యూ కెన్ ట్రై ఆన్ యువర్ కిడ్స్ అవుట్ఫిట్స్ అండ్ మీ డాడ్ షర్ట్ తోటి బ్రదర్ షర్ట్ తోటి ఆర్ హస్బెండ్ షర్ట్ ఆర్ బాయ్ ఫ్రెండ్ షర్ట్ అది మీ చాయిస్ బట్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ న్యూ థింగ్స్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాట్స్ ఆఫ్ లవ్ విత్ ఇకా